హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఇది మీరు ఈ బ్లౌజ్కి టాజిల్స్ చూసినారు కదా, మల్టీ కలర్స్లో ఉన్నాయి కదా, ఆ టాజిల్స్ ఎలా వేయాలి అనే దాని గురించి ఈ వీడియో ఉంటుంది. మీరు పూర్తి వరకు చూడండి, వీడియో చాలా చిన్న వీడియో ఉంది, పూర్తి వరకు చూడండి, మంచిగా నేర్చుకోండి. ఇదిగోండి, ఫస్ట్ వచ్చేసి ఈ కలర్ వేస్తున్నాను చూడండి, గ్రీన్ కలర్. దీనికి ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అండి. ఆల్రెడీ 4 కలర్స్ కట్ చేసి పెట్టినాను నేను. దీనికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి అన్నమాట. ఇదిగోండి, ఇలా ఫోల్డ్ చేసి రఫ్ చేసుకోవాలి మంచిగా, లేకపోతే ఆ దారం అది కుట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతే డోరీ నుంచి అవి వెళ్ళిపోతాయి అన్నమాట టాజల్స్. ఇదిగోండి, ఇలా రిటర్న్ ఫోల్డ్ చేయాలి. కొంచెం ఫోల్డ్ చేసి ఇలా తీయాలి. దీనికి ఇలా తీస్తే ఇదిగోండి, ఇలా 3-point టాజల్ రెడీ అవుతుందన్నమాట. సేమ్ అలాగే ఇవన్నీ రెడీ చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఈ గ్యాప్ అనేది నీట్గా చూసుకోవాలి అన్నమాట. ఒక్క టాజల్కి అది స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, సెకండ్ది అక్కడ వరకే రావాలి అన్నమాట. ఇదిగోండి, ఇలా పెట్టేసి ఇలా రఫ్ చేసుకొని సేమ్ అలాగే అన్నీ వేసుకోవాలి అన్నమాట. ఇదిగోండి, ఇలా రఫ్ చేయాలి ప్రతి ఒక్క దగ్గర కంపల్సరీ. ఎక్స్ట్రా మార్జింగ్ ఉన్నది, మార్జిన్ కట్టింగ్ చేసుకోవాలి అన్నమాట. ఇలాగా కట్ చేసి నీట్గా కట్ చేసుకొని ఇలా దీనికి ఇలా రిటర్న్ తీస్తే ఇలా నీట్గా వస్తుంది అన్నమాట. ఇదిగోండి, దీనికి కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. ఫ్రెండ్స్, దీంట్లో మెయిన్ ఏంటంటే ఒక్క టాజల్ నుంచి ఇంకొక టాజల్ వరకు గ్యాప్ కరెక్ట్గా వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. అది చాలా ముఖ్యం, ఎందుకంటే అది కరెక్ట్ రాకపోతే అసలు ఈ లైన్ అనేది కరెక్ట్ ఉండదండి, చాలా గలీజ్గా వస్తుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, దీని ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా వస్తుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయంటే ప్లీజ్ షేర్ కూడా చేయండి. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామండి ఇలాంటి మంచి వీడియోతో. బాయ్ బాయ్.